వాళ్ళకు తెలియజేయడం కోసం. అంటే వచ్చే కాలం ఎలా ఉండబోతుంది, అసలు శివలింగం అనే దానికి ఒక ప్రత్యేకత ఉంటుందా ఉండదా, దేవుడు నీళ్ళు నమ్ముతారా నమ్మరా, మన అది కూడా ఒక పెద్ద సామ్రాజ్యం అండి, అదంతా కూడా మొత్తం పడిపోయి ఉన్నాయి. నంది కూడా అక్కడ కనిపిస్తుంది దూరంగా. అయితే ఇక్కడ హాయ్ వ్యూవర్స్, నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ప్రస్తుతం అయితే మనం హంపీలో ఉన్నాము. హంపీలో మీకు ఎవ్వరు చూపించని ఒక ప్రదేశాన్ని అయితే నేను చూపించబోతున్నాను. మన తెలుగులో ఇంతవరకు ఎవ్వరు పెట్టలేదండి ఈ వీడియో. చాలా అద్భుతమైనటువంటి వీడియో, చాలా ఎక్సలెంట్ వీడియో ఈ వీడియో. ఇది నేను ప్రస్తుతానికి అయితే హంపీలో కోటి లింగాలు ఉండే ప్రదేశం దగ్గరికి అయితే వచ్చానండి. తుంగభద్ర నదికి అవతల వైపు కొండ, యువతల వైపు ఒక గుట్టల్లాగా ఉన్నాయి. ఓకేనా, చూడండి, అది కూడా ఒక పెద్ద సామ్రాజ్యం అండి, అదంతా కూడా మొత్తం పడిపోయి ఉన్నాయి. నంది కూడా అక్కడ కనిపిస్తుంది దూరంగా. అయితే ఇక్కడ కోటి లింగాలు ఉన్నాయి, చిన్న 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 చిన్నగా, చాలా అద్భుతంగా ఉందండి. ఇక్కడికి చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇక్కడికి ఎలా రావాలో అర్థం కాదు. నిజానికి ఇది తుంగభద్ర నది కాలువకు అవతల వైపు రామాలయం ఉంటుంది. అది చూడండి, రామాలయం ఉంటుంది అటు సైడు. ఆ రామాలయంకు యువతలి వైపు స్ట్రైట్గా కోటి లింగాలు ఉంటాయి. మీకు ఇదే చిన్న గుడ్డి గుర్తు. సో బై వాక్ రావాలంటే మీరు అలా 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 తిరుక్కొని దూరంగా తిరుక్కుంటే ఇక్కడ రాఘవేంద్ర స్వామి యొక్క ముత్తాతకు ముత్తాత బృందావనం అయితే ఉంది. మన తెలుగులో అయితే మనమైతే మామూలు సాధారణ మనుషులు చనిపోతే సమాధి అంటారు, గొప్పవాళ్ళు పెద్దవాళ్ళు చనిపోతే బృందావనం అనిపిస్తారు. అయితే రాఘవేంద్ర స్వామి యొక్క ముత్తాతకు ముత్తాత బృందావనం అయితే అక్కడ ఉంది. అక్కడ మీరు చూసుకుని రాఘవేంద్ర స్వామి ముత్తాత ముత్తాతకు అక్కడి నుంచి ఇలా వచ్చేస్తే ఇదో పెద్ద పెద్ద రాళ్ళు కనబడతాయి. రాళ్ళని ఇలా ఇలా ఎక్కేసి ఎక్కేసి వస్తే ఇక్కడికి వస్తే ఇక్కడ కోటి లింగాలు కనిపిస్తాయి మనకు. చాలా అద్భుతంగా ఉన్నాయి చూడండి. మధ్యలో ఒక పెద్ద లింగం కనిపిస్తుందా మీకు? మధ్యలో ఒక పెద్ద లింగం కనిపిస్తుంటుంది. చుట్టూ కూడా చిన్న 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 లింగాలు అయితే ఉన్నాయండి. ఈ ప్రాంతం అంతా కూడా కోటి లింగాలతో విరాజిల్లుతుందండి. ఈ ప్రాంతంలో దగ్గర అక్కడ కొన్ని చాలా లింగాలు అయితే ఉన్నాయి, చిన్న 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 ఈ రాళ్ళమైన. నిజంగా ఎంత బాగా చెక్కారో చాలా ఆశ్చర్యంగా ఉంది. నిజంగా అద్భుతం, అసలు మామూలు కాదు. మధ్యలో ఒక పెద్ద శివలింగం అయితే ఉంది, చుట్టూ కూడా చిన్న 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 శివలింగాలు అయితే ఉన్నాయండి. అటు తుంగభద్ర నది ప్రవహిస్తూ ఉంటుంది, ఆ తుంగభద్ర నదిలో మొసళ్ళు కూడా ఉన్నాయండి. ఇక కొంచెం బ్యాక్ వెళ్తే మనము ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి, మళ్ళీ శివలింగాలు. అంతా కూడా శివలింగాలండి, చూడండి. హర హర మహాదేవ శంభో శంకర. కోటి శివలింగాలండి ఇవన్నీ కూడా కలిపితే, కోటి శివలింగాలు. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు. ఓకే, ముప్పై నాలుగు ఇలా ఇటు ముప్పై నాలుగు ఇటు ముప్పై నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు అటు ముప్పై నాలుగు ఇటు ముప్పై రెండు. ఇక మీరే లెక్కచారం వేసుకోండి ఇక్కడ ఎన్ని ఉంటాయో. అవి మాత్రం కాకుండా ఇంకా ఈ రాళ్ళ పైన అక్కడ కొన్ని అక్కడ కొన్ని అక్కడ కొన్ని అయితే శివలింగాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయండి చూడండి. ఇదిగో ఇక్కడ ఒక శివలింగం, ఇదిగో ఇక్కడ ఒక శివలింగం చూడు, నందులు చూడండి. ప్రతి శివలింగం కొన్ని నంది ఉంటుందండి, వరుసకు ఒక నంది అనుకుంటా ఐ థింక్. ఇది మాత్రమే కాదు, ఈ రాళ్ళ పైన చాలా శివలింగాలు అయితే ఉన్నాయి. మొత్తం కోటి లింగాలు ఉన్నాయని చెప్తారు. కోటి లింగాల మహాక్షేత్రం అని చెప్పచ్చు ఒకప్పుడు విజయనగర సామ్రాజ్యం. సో చుట్టూ కొండలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో, కొండలు వాతావరణం అదంతా కూడా చాలా అద్భుతంగా ఉంది కదా.
ఎక్సలెంట్గా ఉంది. ఇంకా ఏమైనా ఇక్కడ చుట్టూ ఏమైనా కనపడతాయేమో చూద్దాం మనకు. అది అక్కడ కూడా ఉన్నాయండి శివలింగాలు. చాలా జాగ్రత్తగా రండి మీరు వచ్చినప్పుడు, ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎలా పడితే అలా. అంతా చూడండి గుంతలు గుంతలు అండి. అక్కడ మీరు గమనించారంటే పెద్ద పెద్ద శివలింగాలు అయితే ఉన్నాయి చూడండి, రాతిపైన చెక్కబడినటువంటి శివలింగాలు, రాతిపై చెక్కబడినటువంటి శివలింగాలు అండి. అద్భుతం అసలు. అక్కడ నంది కూడా కనిపిస్తూ ఉంటుంది మనకు. ఈ కోటిలింగాలకు పక్కనే ఆ తుంగభద్ర నదిలో స్నానాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ వాళ్ళ పాపాలను పోగొట్టుకోవడానికి ఇక్కడ స్నానాలు అయితే చేస్తూ ఉంటారండి. పక్కనే ఇదంతా కూడా తుంగభద్ర నది. అంతే కదా, ఇంకా ఏమన్నా ఉన్నాయేమోనని వెతుకుతున్నాను. ఎవరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తూనే ఉండండి. చూడండి ఎలా ఉందో, ఇంత ఇంత రాళ్ళు యానికి తీసుకుంటే ఏందో అర్థమే కాదు. ఇక్కడ మనం ఇద్దరు చూడొచ్చు, దండం పెడుతున్నట్టుగా ఉంటుందండి, దండం పెడుతున్నట్టుగా. అయితే ఇక్కడ శివలింగాలు ఉన్నాయి, మీరు ప్రతి ఒక్కరు కూడా దండం పెట్టుకోమని సింబాలిక్గా మనకు మన పూర్వీకులు చెబుతున్నారండి. ఇక్కడ దేవుడు దండం పెట్టుకోవాలని. మూర్ఖులు ఉంటారు కదా మనలో చాలామంది, కొంతమంది మూర్ఖులు ఉంటారు, వాళ్లకు తెలియజేయడం కోసం. అంటే వచ్చే కాలం ఎలా ఉండబోతుంది, అసలు శివలింగం అనే దానికి ఒక ప్రత్యేకత ఉంటుందా ఉండదా, దేవుడు నీళ్ళు నమ్ముతారా నమ్మరా మన ఇంది నెక్స్ట్ జనరేషన్ అని వాళ్ళు అప్పుడే ఆలోచించి సింబాలిక్గా ఇలా దండం పెట్టుకోవాలి ఇలాంటి శివలింగం కనబడ్డప్పుడు అని చెప్తున్నారండి. చూడండి మళ్ళీ ఒకసారి, కేవలం మూర్ఖుల కోసమే చెప్తున్నారండి సింబాలిక్గా. యాక్చువల్లీ ఏం జరిగిందంటే, మేము వెళ్ళడానికి ఒక 2 నెలల ముందే ఈ ప్రదేశంలో పులి దాడి చేసి దాదాపు 5-6 మందిని చంపిందంట. అయితే ఈ ప్రదేశానికి వచ్చేటప్పుడు చాలామంది హెచ్చరించారండి, అటు సైడ్ ఒంటరిగా వెళ్ళొద్దు, అక్కడ పులి ఉంది, పులి దాడి చేసింది, ఈ మధ్యన కొంతమంది చంపింది అన్నారు. కానీ ఆ కోటి శివలింగాలను మీకు చూపించడం కోసం చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం అని చాలామంది చెప్పడంతో అది ఎలాగైనా మీకు నా సబ్స్క్రైబర్స్కు నన్ను ఫాలో అయ్యే వాళ్ళను నా వీడియోలో మంచి వీడియో దొరుకు మంచి అంటే దేవాలయం చూడాలని ఎవరైతే ఆశ పెట్టుకొని ఉంటారో వాళ్ళ కోసము ఈ వీడియో చేస్తున్నానండి. కష్టపడి వచ్చి చేస్తున్నాను. పులులున్నా సరే ఏం చేస్తాయి, దేవుడి కోసం వెళ్తున్నప్పుడు ఆ దేవుడే కాపాడతాలే అన్న ఒక్క జస్ట్ ఆ ధైర్యంతో ఇక్కడికి వచ్చి వీడియో అయితే తీయడం జరుగుతుందండి. వీడియో అయితే చాలా అద్భుతంగా వచ్చింది అనుకుంటున్నాను. చూడాలి మరి మీరు ఎలా సపోర్ట్ చేస్తారు ఏంటి అనేది. ప్రస్తుతం అయితే మనము రాఘవేంద్ర స్వామి వాళ్ళ తండ్రి, తండ్రికి తండ్రి, తండ్రికి తండ్రి అంటే ముత్తాతకు ముత్తాత కు సంబంధించినటువంటి బృందావనంలో అయితే ఉన్నానండి. మామూలు సాధారణ మనుషులు చనిపోతే సమాధి అంటారు, మహాయోగులు మహా జ్ఞానులు సంబంధించి మనం బృందావనాన్ని పిలుస్తాము. సో ఆయన బృందావనాన్ని నేను మీకు చాలా క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ బయటని చూపిస్తాను, చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ పూజలు కూడా నిర్వహిస్తున్నారు మఠంలాగా. అంతా కూడా కోటిలింగాలకు పక్కనే ఉంటుందండి, కోటిలింగాలు ఉంటాయి ఇక్కడ, దాని పక్కనే ఉంటుంది ఇది. వంశవృక్ష రాఘవేంద్ర స్వామి వంశవృక్షం, ఇక్కడ రాఘవేంద్ర స్వామి యొక్క వంశవృక్షం కూడా మొత్తం 54 మంది ఉన్నారండి మొత్తం. అయితే నాకు కన్నడ రాదు అందుకే ఊరికి జస్ట్ చూపిస్తున్నాను.
ఒక గుహలా ఉంది కదా, గుహలా ఉంది. నమస్వాయ. ఇల్లు నాలక్కా హనుమప్ప చూడరు. అభయాంజనేయ నార్మల్ నాలుగు చేతులు, నాలుగు చేతులు, ఫోర్ నాలుగు చేతుల హనుమాన్ అండి. ఇక్కడ మనం చూడొచ్చు నాలుగు చేతుల హనుమాన్ని చూడొచ్చు. హనుమ భీమ మధ్వ మూడు అవతారాలు ఎందుకంటే హనుమంత నాయకి ముఖ, భీమసేందర కయ్య గద హిడ్తిద్దారు, మధ్వాచార్య గ్రంథ హిడ్తిద్దారు, తలే శాటి కట్టిద్దారు, దండ కష్టకైదే హనుమంత దేవుగిలి శంఖచక్ర విశేషవాగివే. హనుమ భీమ మధ్వ మూడు అవతారాలు ఎందుకంటే హనుమంత నాయకి ముఖ, భీమసేందర కయ్య గద హిడ్తిద్దారు, మధ్వాచార్య గ్రంథ హిడ్తిద్దారు, తలే శాటి కట్టిద్దారు, దండ కష్టకైదే ಇಲ್ಲಿ ಹನುಮಂತ ದೇವರಿಗೆ ಶಂಖಚಕ್ರ ವಿಶೇಷವಾಗಿವೆ. ಇತ್ತೀಚೆಗೆ ಬಾಯಿಯಲ್ಲಿ ಕೋರೆಹಲ್ಲು ಒಡಮೂಡ್ತಾ ಇದೆ, ಕೈಯಲ್ಲಿ ಕಡಗ ಒಡಮೂಡ್ತಾ ಇದೆ, ಉದ್ಭವ ಆಗ್ತಾ ಇದೆ. ರಘುನಂದನ ತೀರ್ಥ ಸ್ವಾಮಿಗಳವರ ಮೂಲ ಬೃಂದಾವನ ಸನ್ನಿಧಾನ, ಜಿತಾಮಿತ್ರಾಯರ ಶಿಷ್ಯಂದರು, ಸುರೇಂದ್ರ ತೀರ್ಥರ ಗುರುಗಳು, ವಿಜೇಂದ್ರ ತೀರ್ಥರ ಪರಮ ಗುರುಗಳು, ಇವರು ತರುವಾಯ ಮಂತ್ರಾಲಯ ರಾಘವೇಂದ್ರ ಸ್ವಾಮಿ ನಾಲ್ಕನೇದವರು, ಮ್ಯಾಲೆ ನರಸಿಂಹದೇವರು, ಕೆಳಗ ಕೃಷ್ಣ ರುಕ್ಮಿಣಿ ಸತ್ಯಭಾಮ, ಎಡಭಾಗದಲ್ಲಿ ವಿಜಯ ವಿಠಲ ದೇವರು ನಾರಾಯಣ ದೇವರು, ಹಿಂಭಾಗದಲ್ಲಿ ವಿಜಯ ವಿಠಲ ದೇವರು ವಾಮನ ದೇವರು, ಬಲಭಾಗದಲ್ಲಿ ರಾಮದೇವರು ರಾಮದೇವರು. 516 ವರ್ಷಗಳಾಯಿತು ಬೃಂದಾವನಸ್ಥರಾಗಿ. ಏಕಶಿಲಾ ಬೃಂದಾವನ ಕಾರ್ತೀಕ ಬಹುಳ ಸಪ್ತಮಿ ಅಷ್ಟಮಿ ನವಮಿ ಇದೇ ತಿಂಗಳು 26, 27, 28 1517 ವರ್ಷದ ಆರಾಧನಾ ಮಹೋತ್ಸವ ದರ್ಶನ ಮಾಡಿಕೊಂಡು ತೀರ್ಥ ಪ್ರಸಾದ ತಗೊಂಡು ಮಂತ್ರಾಕ್ಷರ ತಗೊಂಡು ಹೋಗಬೇಕು. ಪರೇರಪ ಹುರುತ ಮೂಲ ರಾಮಾರ್ಚ ಗುರುನುಗ್ರಹ ದೀನಾನೀತ ನಮಸ್ತಸ್ಮೈ ರಘುನಂದನ ವೀಕ್ಷವೇ. ఇందాక నేను మీకు చెప్పాను కదా, రాఘవేంద్ర స్వామి యొక్క ముత్తాతకు ముత్తాత యొక్క బృందావనమని. సాధారణ మనుషులు చనిపోతే సమాధి అంటారు, గొప్పవాళ్ళు చనిపోతే బృందావనం బృందావనం అని పిలుస్తారండి. మీరు చూస్తున్నదే ఆ బృందావనం. సూపర్. ఓకే, ఇంకా చాలా కష్టపడి అయితే వచ్చాము ఈ వీడియోకి. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి, ఒక మీకు నచ్చిన కామెంట్ ఒకటి పెట్టండి. ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. Thank you.